मंचिर्याल जिला बेल्लंपल्ली वैएसआर तेलंगाणा पार्टी मंचिर्याल जिला अध्यक्षुरालु कल्पना आध्वर्यंलो आदिवासी गिरिजन पोड़ भूमुल गुरिंची बेल्लंपल्ली पट्टणंलो महिला कार्यकर्तलतो कलिसी प्रेस मीट निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू प्रभुत्वं गिरिजनलकु पट्टालु इस्तानु अनी प्रजलंदरू ना बिड्डलु अनी इप्पुडु मात्रं पेद प्रजलु गुडिसेलु वेसुकुंटे वारी गुडिसेलु पीकेयडं दारुणमनि अन्नारु। ఆడవాళ్ళని కూడా చూడకుండా వారిని దోపిడీ దొంగల్లాగా వారిని అరాచకంగా కొట్టడం వారిపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు। వెంటనే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారికి ఇళ్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని లేకుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుండి పేద ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో స్వరూప కోమల లత కవిత ప్రమీల లావణ్య తదితరులు పాల్గొన్నారు। మంచిర్యాల జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ విషయం ఏమంటంటే గిరిజనులపైన దాడి చేయడం అది చాలా మేము చాలా ఖండిస్తున్నాము। ఇంతకు ముందు ప్రభుత్వమే గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించడమే కాకుండా వారిపైన పోలీసులతో దాడులు చేపించడము అక్రమ కేసులు పెట్టేసి వాళ్ళ కేసులలో పెట్టి ఇరికించడము మహిళలని చూడకుండా వివస్త్రం చేసి వాళ్ళని ఈ విధంగా ఈడ్చకపోయి గుంజకపోయి కొట్టడం అనేది చాలా అమానుషం చాలా దరిద్రం। ఎందుకంటే బంగారు తెలంగాణ అని చెప్పి మేము ఎంతో మూసిపోతున్నాము కానీ ఈ బంగారు తెలంగాణలో కనీసం మహిళకు రక్షణ లేకుండా పోయింది। ఒక మహిళను ఒక మహిళా పోలీసులే కావాల్సుకొని మరి కొట్టినట్టు ఉన్నాయి ఇది ఎక్కడ న్యాయం। ఇంతకు ముందు జంతువులపైన మృగాలపైన మృగాలే దాడి చేసేవి కానీ తర్వాత మనుషులు మృగాలపైన దాడి చేశారు కానీ ఇప్పుడు మాత్రము ప్రభుత్వాలు మృగాలలాగా మనుషులపైన దాడి చేస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు। ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి ప్రజలకు పేదలకు వాళ్ళు ఇస్తానన్నవని ఇచ్చి సేవ చేయాలి ప్రజలకు న్యాయం చేయండి కానీ ప్రజలపైన ఇలా అన్యాయంగా దాడులకు పాల్పడడం అనేది ఇది చాలా అమానుషం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఆ పేదలకు పట్టాలు ఇవ్వండి కానీ ఆ పేదలను ఆ విధంగా కొట్లాడి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని కొట్టడము ఈడ్చకపోవడం అనేది చాలా చాలా చూడలేని దృశ్యాలు అవి। దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళ అక్కడ గిరిజనులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మీ మహిళలు అందరం కలిసి కూడా మీకు హెచ్చరిస్తున్నాము। అంతేకాదు వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా తీసేసేసి వాళ్ళకి ఇస్తానన్న భూములు వాళ్ళకి ఇవ్వండి లేకపోతే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈ విషయంలో ఎక్కడ దాకైనా వెళ్ళడానికైనా మేము మహిళలందరూ సిద్ధంగా ఉన్నాము ధర్నాయనా చేస్తాము వాళ్ళ కోసం మేము ఏ విధంగా అయినా కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము। వాళ్ళ కోసమే కాదు పేద ప్రజలు ప్రతి ఒక్కరికి మీరు ఇస్తానన్నవన్నీ కూడా ఇచ్చి న్యాయం చేయాలి చేసే అంత వరకు కూడా మా ఈ న్యాయ పోరాటం ఆగదు। జై శర్మిలక్క జై శర్మిలక్క జోహార్ వై।